వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక కొనసాగుతోంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరుగుతుండగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పట్టభద్రులు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 వరకు జరగనుంది. పోలింగ్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 463,839 మంది పట్టభద్రులు ఓటాకు వినియోగించుకోనున్నారు. వారిలో 288,189 మంది పురుషులు, 175,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ కోసం 1,448 మంది అధికారులు, సహాయ పోలింగ్ అధికారులను నియమించారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పట్టభద్రులంతా కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఈవీఎంలను వినియోగించే అవకాశం ఉండదు. ఈ కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా పెట్టినందున ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ కాశీబొగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఓటేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నికపైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారంలో ఎత్తులు పై ఎత్తులు వ్యూహ ప్రతివ్యూహాలను ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 3 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున తిన్మార్ మల్లన్న, బారాస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.